అగనాపూడి టోల్గేట్ పునఃప్రారంభ విషయంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విమర్శించడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాక 50వ వార్డు అగనాపూడి వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు టోల్గేట్ తెరిచే విషయంలో వైసీపీపై నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని, టోల్గేట్ మూసివేతకు పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మేము బ్రతికే ఉన్నామని ఇప్పుడు చాటుకోవడానికి ఇలా కోడిగుడ్డు మీద ఇంటికి పీకినట్టుగా వైఎస్ఆర్ పార్టీ గాజువాక నియోజకవర్గంలో కానీ ఈ స్టేట్లో కానీ ఏదో జనానికి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నట్టుగాను, వాళ్ళు ఏదో మాకేదో మేము బాధ్యత లేనట్టు ప్రజల మీద భారం పడేటట్టుగా మా చర్యలు ఉన్నాయని ఘాటుగా విమర్శించడం అనేది విన్నాం. అది వాళ్ళ తెలుగు తక్కువతనానికి నిదర్శనం అని మేము అనుకుంటున్నాం. ఈవేళ మరి ఇక్కడ 56వ వార్డులో ఉన్నటువంటి టోల్గేట్ విషయమే చూసుకుందాం, టోల్గేట్ విషయమే చూసుకుందాం. అది లాయర్లు కోర్టులు వేశారు, తెలుగుదేశం బార్ అసోసియేషన్ కోర్టులు వేసిన తప్పితే తెలుగుదేశం ప్రభుత్వం కోర్టులో వేసి కేసు ఏది వేసి పార్టీ తరఫున వేసి వాళ్ళు ఏదో జడ్జిమెంట్ తీసుకొచ్చినటువంటి దాఖలాలు కాదు అవి. బారోసేషన్ కోర్టులో వేశారు, కోర్టులో ఇది కార్పొరేషన్ లిమిట్లో ఉన్నది కనుక, ఇది నేషనల్ హైవే కూడా మారింది కనుక, అంటే ఆనందపురం టు సబ్బవరం రోడ్లో 6 లైన్స్ రోడ్డు పడ్డది, ఇది నేషనల్ హైవేలోనే ఇలా టోల్గేట్లు ఉండాలా అనే దాని మీద కోర్టులో బార్ అసోసియేషన్ వాళ్ళు కేసు వేయడం, అది కోర్టు దానికి స్పందించి అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం, ఇది తెలుగుదేశం గవర్నమెంట్ టైంలోనే జరిగింది. అదేదో వాళ్ళకి మేమే ఏదో చేసామని సన్మానాలు చేయించుకొని అప్పుడు సన్మానాలు చేయించుకున్నారు. ఇప్పుడు ఆల్ టైంలోనే ఏదైనా జడ్జిమెంట్ వచ్చినప్పుడు జనరల్గా పాటదారుడికి ఇంకా టైం ఉన్నప్పుడు గవర్నమెంట్కి డబ్బు కట్టినప్పుడు ఆటోమేటిక్గా అప్పీల్కి వెళ్తారు. అప్పీల్కి వెళ్తారని తెలుసుండి కూడా జ్ఞానం లేని వ్యక్తులుగా ఒక ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి ఇవాళ కేవెట్ పడేసి ఉంటే వాళ్ళకి స్టే అనేది ఇవ్వకుండా ఉండేది.